నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో శుక్రవారం వాలంటీర్లు నిరసన హోరెత్తించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. ఏఎస్పేటకు భారీగా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతని ఫ్లెక్సీని దగ్ధం చేశారు. అనంతరం బస్టాండు సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. తదనంతరం ఏఎస్ఐ నజీర్ బాషాకు పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు పత్రం అందజేశారు. వాలంటీర్లకు ఎంపీపీ పద్మాచారెడ్డి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవే పరమావధిగా విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగదన్నారు. బేషరతుగా ఆయన వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ వాలంటీర్లకి మేమంతా ప్రజాప్రతినిధులు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మన పవన్ స్టార్ పవన్ అనుచిత వాక్యాలు చేయబట్టి వాలంటీర్ల మీద అందరికీ తను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు, వాళ్ళని ఇలానే అంటే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి. మేము పవన్ కళ్యాణ్ ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చుంటే కదా ఫస్ట్, ఎందుకంటే మీరే మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు అంటే మీకు ఏంటో విలువ లేదని మీ పెళ్ళిళ్ళ ద్వారానే నిరూపించారు. అందుకని మీరు ఇలాంటి అనుచిత వాక్యాలు చేయడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నా. మీరందరూ మా జగనన్న పెట్టిన సచివాలయ వ్యవస్థని మీరు తప్పుపట్టే అంత వ్యవస్థ కాదు. వాలంటీర్లంతా ఇవాళ ఎంతో నీతి నిజాయితీలతో ప్రతి ఒక్కరు గడప తొక్కి, ప్రతి అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి ఏంటి ప్రతి గడప తొక్కి ఇవాళ వాళ్ళు స్వచ్ఛంగా సేవలు చేస్తున్నారు. వాళ్ళకి 5000 పెద్ద ఇది పేమెంట్ శాలరీ కాదు అది. ఎందుకంటే 5000 అనేది ఇవాళ ఎక్కడికి పోయినా కూడా 300 రూపాయలు 500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు రోజుకు 100 రూపాయలు కూడా కోసం వాళ్ళు పనిచేయట్లేదు. ఇవాళ వాలంటీర్లు అనేది స్వచ్ఛంగా వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ వ్యవస్థని కొనసాగించగలుగుతున్నారు. మీరు వచ్చి ఒకసారి ప్రజల్లో తిరగండి, ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉంటే చూడండి. సచివాలయ వ్యవస్థతో ఎంతో బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ. మీరు ఇలాంటి అనుచిత వాక్యాలు మానుకోకపోతే అందరం వైసీపీ పార్టీ అలాగే వాలంటీర్ వ్యవస్థ మీకు త్వరలో బుద్ధి చెప్పే ఇది వస్తుంది. మీరు ప్యాకేజ్ పవన్ స్టార్ లాగా ప్రవర్తించొద్దు, ఒక మానవత్వం ఉండే మనసుగా ప్రవర్తించి ఇలాంటి వాక్యాలని సమరించుకోవాలని నేను కోరుకుంటున్నా. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంటి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.